హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము నెక్ అనేది డార్క్నెస్ తగ్గించడానికి మనం ఒక మంచి రెమెడీని తెలుసుకుందాము. సో చాలామందికి ప్రాబ్లం ఉంటుంది కదా, ఈరోజైతే ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి. ఇది ఏం చేయాలి అంటే, ఒక బౌల్ తీసుకోండి, అందులో కొద్దిగా కాఫీ పౌడర్ యాడ్ చేసేసుకోండి, చిన్న ప్యాకెట్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బేకింగ్ సోడా అండి, బేకింగ్ సోడా తీసుకోండి, ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా పౌడర్ చేసుకోండి. ఇది బాగా స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది మనకి, ఇలా కొద్దిగా స్క్రబ్ లాగా ఉండేలాగా పౌడర్ చేసుకొని తీసుకోండి. లాస్ట్ వచ్చేసి ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసేసుకోండి. అంతే అండి, ఫోర్ ఇంగ్రీడియంట్సే. హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి, డార్క్నెస్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు రెమెడీ రెడీ అయిపోయినట్టే చూడండి. రెమెడీ అనేది కన్సిస్టెన్సీ ఇలా మనకు రావాలి ప్యాక్ లాగా. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. చూడండి, ఈ అమ్మాయి నెక్ అయితే డార్క్గా ఉంది కదా, సో దీని పైన నేను అప్లై చేసి చూపిస్తాను మీకు. నేనైతే ఇలా థిక్ లేయర్ లాగా బ్రష్తో అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు అండి, ఎలాగైనా వేసుకోవచ్చు, కానీ ప్యాక్ థిక్గా ఉండేలాగా ఇలా వేసుకోండి నేను చూపించిన విధంగా. సో చూడండి, ఇలా మనకు బ్లాక్నెస్ ఉన్న దగ్గర ఇలా ప్యాక్ అయితే వేసేసుకోవాలి. మనకు ఎల్బోస్కి కూడా వేసుకోవచ్చు అండి, ఎల్బోస్ దగ్గర కూడా డార్క్నెస్ ఉంటే ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది. సో నెక్కి అయితే నేను చూపిస్తున్నాను. ఇలా మనం ఒక 15 మినిట్స్ ఉంచేసుకోవాలండి ఈ ప్యాక్ని. 15 మినిట్స్ తర్వాత మనం ఏం చేయాలి అని అంటే, డైరెక్ట్ క్లీన్ చేయకుండా, మనం ఇందాక లెమన్ అనేది వేసాం కదా, హాఫ్ లెమన్, ఆ లెమన్ది తొక్క ఉంటుంది కదా, సో దాంతో మనం ఇలా మసాజ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇలా మసాజ్ అనేది చేసుకోవాలి ఆ లెమన్ తొక్కతో. ఇలా మసాజ్ చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది ఇంకా బాగా ఉంటుంది. సో డైరెక్ట్ క్లీనింగ్ కన్నా ఇలా చేయడం బెస్ట్ అన్నమాట. సో నేనైతే ఇలా మసాజ్ చేస్తున్నాను. ఇలా మసాజ్ చేశాక మనం క్లీన్ చేసేసుకుంటే మీకు రిజల్ట్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది. సో చూడండి, నేనైతే తీసేస్తున్నాను. ఇది ఖచ్చితంగా డ్రై అయిన తర్వాతనే మనం మసాజ్ చేయాలి లెమన్తో. సో చూడండి, క్లీనింగ్ అయితే అయిపోయింది, మీకు రిజల్ట్స్ తెలుస్తుంది కదా, మీకు డార్క్నెస్ ఉండే నెక్ అనేది ఫెయిర్ అయింది కదా. సో మీరు కూడా ఈ రెమెడీని రెడీ చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.